नमस्ते वेलकम टू एनएस टीवी न्यूज़ नीनारुण मुंदगबुल्टन हेडलाइंस टीएनएसएफ कुप्पम नियोजकवर्गम आध्वर्यंलो विद्यार्थी मेलुको भविष्यत्तु कापाडुको वाल पोस्टर्लु विडुदला विद्या व्यवस्थनु ये विधंगा भ्रष्टु पट्टिंचारने विषयंपै युवतकु विद्यार्थुलकु अवगाहन कल्पिंचेंदुकु विद्यार्थी मेलुको भविष्यत्तु कापाडुको पेरुतो कार्यक्रमान्नि निर्वहिंचेंदुकु तेलुगुनाडु विद्यार्थी संघं विभागं सिद्धमैंदि ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పిఎస్ మునిరత్నం గారు మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గం ఇన్‌చార్జ్ విజి ప్రతాప్ మరియు మండల పార్టీ అధ్యక్షులు పార్టీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు త్యాగరాజు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునెప్ప రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిగ్రీ కళాశాల అధ్యక్షులు ప్రశాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది. విద్యార్థులు చేస్తున్నటువంటి మోసాల మీద విద్యార్థులు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల టిఎన్ఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో కూడా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల వద్దకెళ్ళి విద్యార్థులను చైతన్యపరిచి విద్యార్థి మేలుకో భవిష్యత్తు కాపాడుకోవాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు పార్లమెంట్ కుప్పం నియోజకవర్గంలోనటువంటి డిగ్రీ కళాశాల వద్దకు విచ్చేసినటువంటి టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునెప్ప గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఎ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ కళాశాల అధ్యక్షుడైనటువంటి ప్రశాంత్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా విద్యార్థులంతా కూడా ఆలోచించాలి. ఇప్పటివరకు మన రాష్ట్రంలో 120 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా నిరుద్యోగులు చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలు లేక 23,000 మంది నిరుద్యోగులుగా పిలుపుకునేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తూ ఉంది. విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ రేపు భవితరాలకు యువత రేపు రాష్ట్ర అభివృద్ధి చెందాలన్న మన దేశం అభివృద్ధి చెందాలన్న యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటే తప్ప ముందుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల, అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జాబ్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకొని కొంచెం దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది కూడా ఆలోచించి గ్రామ స్థాయిలో కూడా మనం ప్రతి ఒక్కరికి కూడా చైతన్యపరిచినటువంటి బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.